ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయి బాధ్యతలు చేపట్టబోతున్నారు. రాయపూర్లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో విష్ణుదేవ్ని సీఎం ఎన్నుకున్నారు. అరుణ్ సావ్, విజయ్ శర్మకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయిని ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. రాయపూర్లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో విష్ణుదేవ్ని బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. విష్ణుదేవ్ సాయి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2020 వరకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నెరవేర్చారు. మాజీ సీఎం రమన్ సింగ్ను కాదని ఆయన్ను ఎంపిక చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే విష్ణుదేవ్ సాయికి సీఎం పదవి దక్కగా అరుణ్ సావ్, విజయ్ శర్మకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన 60 ఏళ్ల విష్ణుదేవ్ సాయిని బీజేపీ హైకమాండ్ సీఎంగా ఎంపిక చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విష్ణుదేవ్ సాయికి ఆర్ఎస్ఎస్తో పాటు బీజేపీతో ఎంతో అనుబంధం ఉంది. ఛత్తీస్గఢ్లో బీజేపీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కాంకూరి అసెంబ్లీ స్థానం నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. విష్ణుదేవ్ సాయికి సీఎం పగ్గాలు దక్కడంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. రాయ్పూర్లో బీజేపీ కార్యాలయం బయట డాన్సులు చేస్తూ వేడుకలు చేసుకున్నారు కార్యకర్తలు. బీజేపీ కేంద్ర నాయకత్వం నియమించిన పరిశీలకుడు కేంద్ర మంత్రి అర్జున్ ముండా, సర్బానంద సోనోవాల్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ సమక్షంలో శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సావ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమన్ సింగ్ కూడా హాజరయ్యారు. బీజేపీ తరపున 54 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు విష్ణుదేవ్ సాయి. मुख्यमंत्री के नाते हमारी प्राथमिकता होगी कि आज छत्तीसगढ़ में जिस तरह से 5 साल तक कांग्रेस पार्टी की सरकार चल रही थी, जिससे हर वर्ग त्रस्त था, और आज इस सरकार से छुटकारा मिला है. और हमारी प्राथमिकता रहेगी, हम लोगों ने जो चुनावी घोषणा पत्र जारी किया है, मोदी की गारंटी, उसमें जो भी वादे छत्तीसगढ़ की जनता से किए हैं उसको प्राथमिकता से पूरा करना ये हमारा काम होगा. पिछले 5 वर्षों में पूरे प्रदेश में 18 लाख लोग पक्का के मकान प्रधानमंत्री आवास से वंचित हुए हैं. सबसे पहला काम 18 लाख मकान की स्वीकृति होगा. ఛత్తీస్గఢ్లో బీజేపీ 54 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 35 స్థానాలకే పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. మెజారిటీ స్థానాలు గెలిచిన బీజేపీ ఇప్పుడు సీఎం ఎంపిక పూర్తి చేయడంతో ఇక ఛత్తీస్గఢ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. మాజీ సీఎం రమన్ సింగ్, రేణుకా సింగ్ సీఎం పదవి కోసం పోటీ పడ్డారు. అరుణ్ సావ్, విష్ణుదేవ్ సాయి, ఓపీ చౌధరి కూడా సీఎం పదవి కోసం పోటీ పడ్డప్పటికీ విష్ణుదేవ్ సాయిని అదృష్టం వరించింది. మధ్యప్రదేశ్ సీఎం ఎంపిక రేపు జరిగే అవకాశం ఉంది. మంగళవారం రాజస్థాన్లో సీఎం ఎంపికకు బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పార్టీ పరిశీలకులు భోపాల్, జైపూర్ చేరుకున్నారు.